ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చుటకు మొక్కలను నాటి సంరక్షించే దిశగా నిధులను వెచ్చించి కృషి చేస్తుంటే, మరోవైపు కొందరు అక్రమార్కులు అక్రమంగా కలపను రవాణా చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఆటోలు, ట్రాలీలు, డీసీఎం వ్యాన్ల ద్వారా అక్రమంగా కలపను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో టేకు దుంగలను ఆటోలు అక్రమంగా తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలు ఎక్కడివి, ఎవరు తరలిస్తున్నారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ అక్రమ రవాణా ఫారెస్ట్ అధికారుల కన్నసొన్నల్లో నడుస్తుందనే విమర్శలు కూడా లేకపోలేదు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి ఏవైనా చర్యలు చేపడతారో లేదో వేచి చూడాల్సిందే. Thank you.